आपदापर्तासंपा लोकाभिरामं श्रीराम भूयो भू नम सिंधूरारुण विग्रहां त्रिणयना माणिक्यमिस्फुतायकशेखरां स्मितखीम आपीन वोरुहां पाणीभ्यांपूर्णरत्चक रक्तोत्पल बिभ्रती सौम्यानचरण रक्त ध्यादंबिका రి ఓం ఈశ్వరుడు అనుగ్రహించడం వేరు ఇచ్చినది నిలబెట్టుకోవడం వేరు ఈశ్వరుడు ఒకటి ఇచ్చాడనుకోండి నిలబెట్టుకోవడం అంటే దాన్ని ఈశ్వరుడికి పరం చేయడం ఏది ఈశ్వరుడు మీకు ఇచ్చాడో దాన్ని మీరు ఈశ్వరుడికి సమర్పిస్తూ ఉండాలి పునఃపున స్వార్థరహితంగా అది మీరు మీకు విభూతి నిలబడ్డానికి మార్గం అవుతుంది కాబట్టి ఇప్పుడు ఆయన చేస్తూనే ఉన్నాడు ఎవడు సమాజానికి మార్గదర్శకంగా నిలబడ్డాడో నిలబడాలో వాడు నిలబడ్డాడు ఇప్పుడు ఏమైంది సమాజంలో అట్టుడుకుని ఉన్నవాడు ఈ పైన ఉన్నవాడు ఏం చేస్తున్నాడో అది చేస్తాడు వాడు సరిగ్గా లేకపోతే మిగిలిన వాళ్ళందరూ పాడైపోతారు ఇప్పుడు కట్టెలమ్ముకునేవాడు ఇది చూశాడు ఆయన ఏం చేశాడు అరే ఆయన చేస్తున్నాడురా మనం ఎందుకు చేయకూడదని ఆయన అన్నాడు నాకు కట్టెలమ్మితే ఎంత వస్తుందో దాంతో నీ చేస్తానని ఆయన చేశాడు ఆయన ఏమయ్యాడు ఆయన అదే పొందాడు ఒక రాజు చేశాడు ఆయన ఏం పొందాడు అసలు చెప్పలేదు ఒక వైశ్యుడు వెళ్ళి అడిగాడు ఏమయా ఏం అని రాజుని సంతానార్థినై వ్రతం చేస్తున్నాను నది ఒడ్డున పుట్టారని ఏమైనా చెప్పారా ఆ కథ దగ్గరికి వచ్చేటప్పటికి ఏం చెప్పరు ఉల్కాముఖుడులా ఉంది నాకు జ్ఞా జ్ఞాపకం ఉంటే ఆ రాజు సంతానాన్ని పొందాడు అని చెప్పలేదు చెప్పక్కర్లేదు పొందేశాడు గురువు వాక్యం అంటే నమ్మకం అని మీకు ఇందాకేగా చెప్పే శాస్త్రస్యా గురువాక్యస్యా ఆదిత్య హృదయం రామచంద్రమూర్తికి ఉపదేశం చేయడానికి వచ్చాడండి అగస్త్య మహర్షి ఎందుకు వచ్చాడు ఎందుకు ఉపదేశం తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయాస్థిం రావణం చాగ్రతో దృష్టా యుద్ధాయ సముపస్థితం రామరావణ యుద్ధం జరుగుతుంటే రాముడి శక్తిని పెంచడానికి రావణ సంహారం జరగడానికి వచ్చి అందరితో పాటుగా వచ్చినవాడు కిందకి దిగి రామ రామ మహాబాహో సునుగృహ్యం సనాతనం ఏన సర్వా నరీన్ వచ్చ సమరే విజీష్యసి ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం చింతశోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వర అన్నాడు అని ఆదిత్య హృదయం ఉపదేశం చేసి మూడు మాట్లు దీన్ని బాగా పారాయణ చేసేసి రథం ఎక్కువ చచ్చిపోతాడు రావణుడు అన్నాడు అన్నవాడు ఏం చెయ్యాలి ఉండాలా మూడు మాటలు చేసి చంపేసే వరకు ఉండాలి కదండీ జగామత యథాగతం మిగిలిన వాళ్ళు చూస్తున్నారు కష్టరు వెళ్ళిపోయాడు ఎందుకు వెళ్ళిపోతాడు ఇంకేమిటంటే నేను ఆదిత్య హృదయం జరిపిన తర్వాత వాడెక్కడ ఎక్కడ ఉంటాడు నేను అంత దూరం వెళ్ళేటప్పటికీ అందరూ చేసే జయఘోష నాకు వినబడుతుంది చచ్చిపోతాడు రావణుడు దానికి నేను ఉండాలి ఏంటి అది నమ్మకం ఆ నమ్మకం శాస్త్రస్యా గురువాక్యస్యా సత్యబుద్ధ్యావధారణ నీవు చెప్పిన దానికి నీ నీకే నమ్మకం లేదు నువ్వు చేసేదానికి నీ మీద నీకు నమ్మకం లేదు ఇంకా నీకు ఫలితం ఎక్కడి నుంచి వస్తుంది జగామత యథాగతం వచ్చినవాడు ఎలా వచ్చాడో అలా అంతే అగస్త్యుడు రావణ సంహారం అయ్యే వరకు లేడు కానీ చచ్చిపోయాడా లేదా వెళ్ళిపోయాడు అంతే కాబట్టి మీరేం చేస్తున్నారు ఇప్పటికే అరుత్య హృదయం మనం చదువుకుంటున్నాం కాలము శాస్త్రము నిరూపించేయి దానికి ఆ శక్తి ఉంది అని అలాగే ఇప్పుడు వృద్ధ ఆ దరిద్ర బ్రాహ్మణుడు చేసిన వ్రతకల్పాన్ని చూసి సమాజంలో బాగా కింద ఉన్నటువంటి వాడు చేశాడు రాజు చేస్తే ఫలితం వచ్చిందని మీకు చెప్పాలా అగస్యుడు ఉన్నాడా అలాగే ఆయన ఫలితం పొందేశాడని గుర్తు కానీ చూసిన ఇంకొక ఆయనకి మాత్రం సంశయం అలా చేస్తే అలా కలుగుతారా ఈయనకి లేరు బిడ్డలు పో ఒక సామెత పోను ఏం పోయింది ఎంత అవుతుంది అని మాట మాట అవుతుంది అని అడగగానే చంద్రశేఖరేంద్ర భా చంద్రశేఖర భారతీ స్వామి వారి దగ్గరికి వచ్చి ఒక ఆయన ఏదో తన కష్టాలు చెప్తే ఆయన అన్నారు ఏదో పూజ చేయించుకో పీఠంలో చేయిస్తారా అని అడిగాడు చేయిస్తారు అన్నారు ఎంత అవుతుందని అడిగాడు పది రూపాయలు ఏది పదివేలు చెప్పారు ఆయన చెప్తే అసలు ఆయనకి రూపాయితో ప్రమేయం ఉంది మహానుభావుడు జీవన్ముక్తుడు చంద్రశేఖర భారతి అంటే సంకల్పంతో చేసేస్తారు ఆయన సమాధిలో ఉండి బయటికి వచ్చి నేపాల్ గారికి ప్రమాదం వచ్చింది అని తెలుసుకుని ఆశీర్వచనం పంపిస్తే ప్రమాదం నుంచి బయటపడ్డాడు అంతటి మహాపురుషుడు చంద్రశేఖర భారతి అంటే సాయంకాలం చంద్రమౌళీశ్వరారాధన చేస్తున్నారు శృంగేరి పీఠానికి వచ్చినటువంటి ఒక ఆవిడ బయట ఎక్కడో చిన్న గదిలో ఉంది అందరూ ఆవిడతో వచ్చిన వాళ్ళు చంద్రమౌళీశ్వర ఆరాధన చూడ్డానికి వెళ్తున్నారు ఆవిడ కొడుకు కళ్ళు తేలేసి చెడేడుస్తూ నల్లగా కొయ్యబారిపోయాడు ఈ వచ్చిన వాళ్ళందరూ చంద్రశేఖర భారతి సమాధిలోకి వెళ్ళిపోతుండే వారు తరచు అయ్యో అభిషేకం అయిపోతుంది మేము వెళ్ళి ఎవరైనా కనపడితే పంపిస్తాం డాక్టర్ అని నిలిపారు ఈవిడ ఒక్కతి కూర్చుంది భర్త వద్దు వద్దు అంటుంటే వచ్చింది పిల్లాన్ని తీసుకుని కొడుకు చచ్చిపోయాడు ఏడుస్తూ ఆవిడ నేరకపోయి ఇప్పుడు ఈ శవాన్ని పట్టుకుని వెడితే నా భర్త నన్ను ఏమంటాడో అని బెంగ పెట్టుకుని ఏడుస్తూ నోట మాట రాక మనుషులు ఎవ్వరూ లేక ఇలా చూసేటప్పటికి చంద్రశేఖర భారతి మూర్తి కనపడింది ఆవిడ ఫోటో అనుకోలేదు చంద్రశేఖర భారతియే ఉన్నారు ఇక్కడ అనుకుంది ఆవిడంది మీరు జగద్గురువులు సాక్షాత్తు పరమశివ స్వరూపం అపమృత్యువుని నివారించగలరు ఇక్కడకొచ్చి నా కొడుకు పోవడమా మీరు బతికించగలరు అనుకుంది అంది అనేటప్పటికీ పిల్లాడు నవ్వుతూ కుయ్యో కుయ్యో అన్నాడు ఆవిడ పిల్లాడిని ఎత్తుకుని పరిగెత్తుకుంటూ తుంగానదిని దాటి చంద్రమౌళీశ్వర ఆరాధన జరుగుతున్న మందిరం దగ్గరికి వెళ్ళింది ఆరాధన పూర్తి చేసేసి వెళ్ళిపోతున్నారు చంద్రశేఖర భారతి విడిదిలోకి ఈవిడ పరుగు పరుగు ఈవిడేం అనలేదు వచ్చేటప్పటికి ఆయన అన్నారు ఏమి నీ బిడ్డడు బతికాడా సంతోషం వెళ్ళు ఇంటికి ఒకరు చెప్పాలా సాశ్రద్ధాఖితా సిద్ధి నమ్మకం గట్టెక్కించిందంతే నీకు విశ్వాసం ఉండాలి చేసేటటువంటి విషయం మీద నువ్వు చేసే విషయం మీద నీకే విశ్వాసం లేకపోతే నీకు ఎలా ఫలిస్తుంది అది నీకు ఫలించదు కాబట్టి దరిద్ర బ్రాహ్మణుడు చేశాడు అడుగునున్నవాడు చేశాడు రాజు చేశాడు చూసినవాడు ఇది చేస్తే అని ఆలోచించి నాకు సంతానం కలిగితే చేస్తానన్నాడు సంతానం అంటే మగవాళ్ళైనా అవ్వచ్చు ఆడవాళ్ళైనా అవచ్చు చేశాక బిడ్డలు పుట్టి చేసిన తర్వాత నాకు సంతానం కలుగుతుందని చేయలేదు ఫలితం వస్తే చేస్తాను ఈశ్వరుడు ఎంత దయాళు అంటే పోన్లే చూద్దాం దానికే ఉంది అలాగే చూద్దాం అనుకున్నాడు అనుకుని సంతానం కదా అన్నాడు ఆడపిల్లని ఇచ్చాడు ఏమో వ్రతం ఉంటే ఇంకో ఒక పిల్లాడు పుట్టినో ఈయన అసలే ఆడపిల్ల ఎదర బోళ్ళంతా ఖర్చు ఇప్పుడు వ్రతం ఎందుకు ఏదో ఎదర పెళ్ళిలో చేద్దానిలే కలిసి వచ్చేస్తుందండి పెళ్ళిలో చేశాడా కాలమునందు విస్మృతి పొందాడు ఈశ్వరుడు మాట తప్పిన వాడికి ఎందుకు ఉంచాలి ఉన్న యోగం పోయింది ఉన్న ఈశ్వర్యం కలిసి వచ్చిందంతా ఎవడిని విస్మరిస్తే పోతుందో ఇంట్లో వైర్లన్నీ బాగుంటే మాత్రం మెయిన్ఫ్యూజ్ పోతే ఎందుకది ఇంకా కాబట్టి ఇప్పుడు ఏమైంది ఏది వదలకూడదో దాన్ని వదిలేశాడు